ప్రస్తుతం మనం ఉప్పల్ బగాయత్ అంటే హెచ్ఎండిఏ ఉప్పల్ పరిసర ప్రాంతంలోని మూసీ నది పరివాహక ప్రాంతంలో, అదే మెట్రో అవతల వైపు ఇతల వైపు ఇంతకుముందు ఖాళీ స్థలం ఉండే అది హెచ్ఎండిఏ పూర్తిగా ఇప్పుడు అది మల్టీపర్పస్ జోన్గా ఏర్పాటు చేసి ప్లాట్లు విక్రయానికి ఈ టెండర్ వేసింది. ఈ టెండర్ నిన్న శనివారం దాదాపు 52 ప్లాట్లు అమ్ముడు పోయాయి. అంటే ఇది సెకండ్ ఫేజ్, దాదాపు 77,000 పలికింది అదే ప్లాట్లు అదే ధర. అయితే ఇంకో కొన్ని ప్లాట్లు మాత్రం అత్యల్పంగా 30,200 మాత్రమే పలికినాయి. ఈ బగాయత్లో మొత్తం ఇదే ప్రజెంట్ సెకండ్ ఫేజ్లో నడుస్తుంది, ఇది సెకండ్ ఫేజ్ ఈ టెండర్ నడుస్తుంది. ఈ హెచ్ఎండిఏకి సంబంధించిన ఇది లేఅవుట్ కంప్లీట్గా. ఇక్కడ కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు. హెచ్ఎండిఏ ఈ ఉప్పల్ బగాయత్పై ఇక్కడ ప్లాట్ల ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ మల్టీపర్పస్ జోన్ కాబట్టి కొనే వాళ్ళకి ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి. మనతో పాటు గిరి ఉన్నారు, గిరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి అంటే ఇక్కడ ఉన్న ప్లాట్ల యొక్క అసలు లేఅవుట్ ఏంది, ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది పబ్లిక్ అనేది తెలుసుకుందాం. సార్ చెప్పండి అసలు ఈ ఉప్పల్. నమస్కారం అండి. ఈ ఉప్పల్ బగాయత్ లేఅవుట్ వచ్చేసి రైతుల దగ్గర ల్యాండ్ పూలింగ్ విధానంలో వాళ్ళ దగ్గర ఎకరాకి 1,000 గజాలు ఇస్తామని గవర్నమెంట్ ఒప్పుకొని హెచ్ఎండిఏ లేఅవుట్ చేయడం జరిగింది. దీనివల్ల అందరికీ లాభంగానే ఉంది, అందరికీ బెనిఫిటే పొందారు. ఈ హెచ్ఎండిఏ బగాయత్ లేఅవుట్ వచ్చేసి ఉప్పల్లో ఉండడం వల్ల ఉప్పల్కి మంచి పేరు వచ్చింది. రాజకీయ నాయకులు కూడా చాలా కష్టపడి దీన్ని డెవలప్ చేశారు. ప్రతి ఒక్కరూ అందరికీ కృతజ్ఞత ఉంటాము. ఇక్కడ ఏంటంటే హెచ్ఎండిఏ లేఅవుట్ వల్ల కొన్ని రీసేల్ ప్లాట్లు కూడా వచ్చాయి, చాలా డెవలప్మెంట్ ఉంది. ఈ మూసీ నదికి చాలా డెవలప్మెంట్ ఉంది. ఇక్కడ నుంచి గౌరెల్లి ఔటర్ రింగ్ రోడ్ వరకు 100 ఫీట్ రోడ్ వెళ్తుంది. ఇక్కడ ఐటీ కారిడార్ కూడా వస్తున్నది. హెచ్ఎండిఏ లేఅవుట్ వల్ల ఫ్యూచర్ ఉప్పల్ భవిష్యత్తే మారుతుంది. ఇంకా ఇంకొకటి ఏంటంటే మెట్రో కూడా దగ్గరుంది, రేట్లు బాగా పెరిగాయి. మేము కూడా రీసేల్ ప్లాట్లు అమ్ముతున్నాం, ఆక్షన్లో కూడా పాల్గొంటున్నారు జనాలు. ఈ లేఅవుట్ వల్ల ఉప్పల్లో చాలామందికి ఉపాధి కూడా కలుగుతుంది. ఈ లేఅవుట్ ఉద్దేశం చాలా బాగుంది. ఇది ఫ్యూచర్లో ఇంకా మరీ ధరలు పెరిగేటట్టు ఉంది. ఇది ఇప్పుడు కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ కూడా వచ్చాయి, ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఒక 2 ఇయర్స్లో రూపురేఖలు మారిపోతాయి ఉప్పల్ బగాయత్. ఎవరన్నా కొనుక్కోదలుచుకుంటే ఇప్పుడే ఆక్షన్లో పాల్గొనండి, కావాలంటే రీసేల్ ప్లాట్లు కొనుక్కోండి. 50,000 నుంచి 60,000 వరకు వెళ్తున్నాయి. ఉప్పల్ బగాయత్ అనేది ఈ హైదరాబాద్లోనే ట్విన్ సిటీస్లోనే పెద్ద లేఅవుట్. 800 ఎకరాలలో ఉన్నది ఇది. నేను కూడా చాలా ప్లాట్లు అమ్మాను, నా కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఒక పెద్ద కస్టమర్ నాకు కాల్ చేశాడు ఎర్లీ మార్నింగ్, 150 గజాలు ప్లాట్ వచ్చేసి 57,000 పలికింది ఆక్షన్లో అని నాకు చెప్పారు. చాలా సంతోషంగా ఉన్నాడు. ఇంకా 500 గజాలు కూడా తీసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. నేను అన్నాను సార్ ఆక్షన్లో చాలా రేట్లు పలుకుతున్నాయి, ఒక 1 వీక్ ఆగండి సార్, అందరూ రీసేల్ ప్లాట్లు చాలా రేట్లు ఎక్కువ చెప్తారు, మనం ఆగి కొంచెం ఆగినాక కొంచెం రేట్లు తగ్గినాక తీసుకుందామని సజెషన్ ఇచ్చాను. ఉప్పల్ బగాయత్ వల్ల చాలా ఉపయోగం ఉంది. ఫ్యూచర్ కన్స్ట్రక్షన్ పరంగా అపార్ట్మెంట్స్, ఐటీ కారిడార్ వస్తుంది ఫేజ్ 2లో, చాలా బాగుందండి. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. ముఖ్యంగా ఇప్పుడు ఉప్పల్ పరిసర అంటే ఉప్పల్కి దాదాపు 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది మొత్తము. అవును. సో అక్కడ ఆల్రెడీ అంటే మీరు ఇంతకుముందు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, అక్కడ ఆల్రెడీ రెసిడెన్షియల్ జోను, అక్కడికి ఇక్కడికి పోల్చుకుంటే ప్లాట్ల రేట్లు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇంత మెట్రో సిటీలో ఇంత ఖాళీ ప్లేస్ దొరకడం అసలు అది చాలా పెద్ద విషయం అది. సో మీ అక్కడికి ఇక్కడికి తేడా ఏం కొడుతుంది అసలు కొనే వాళ్ళకి, మీరు ఏం చెప్పదలుచుకుంటారు? ఇక్కడ ఏంటంటే ఇది హెచ్ఎండిఏ ఉప్పల్ బగాయత్ లేఅవుట్ ప్రత్యేకత ఏంటంటే ఇది రోడ్డుకు దగ్గర, మెట్రో స్టేషను మీకు రింగ్ రోడ్డుకు దగ్గర, ఇక్కడ ఎల్బీనగర్ రింగ్ రోడ్డుకు దగ్గర, ప్లస్ ఉప్పల్ స్టేడియం ఉంది. ఇక్కడ ఏంటంటే ఇందులో హెచ్ఎండిఏ లేఅవుట్ లేదంటే 40 ఫీట్ల రోడ్ల నుంచి స్టార్ట్ ఉంటాయి, 40 ఫీట్, 60 ఫీట్, 80 ఫీట్, 100 ఫీట్, ప్లస్ సైజు కూడా 150 గజాల నుంచి 200, 300, 500, 1,000, 2,000 వరకు ఉన్నాయి. ఇది లేదంటే ఫ్యూచర్ అబ్రాడ్ కంట్రీస్ లాగా కనిపిస్తుంది. రోడ్స్ కానీ, డెవలప్మెంట్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ, అండర్ డ్రైనేజ్ కానీ టాప్ లెవెల్లో ఉంటుంది. ఇది హైదరాబాద్లో బంజారాస్ జూబ్లీస్ని ధీటుగా దాన్ని బీట్ చేస్తుంది. ఫ్యూచర్లో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక్కసారి ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి, ఒక 20 కన్స్ట్రక్షన్లు నడుస్తున్నాయి, ఇంకా 100 కన్స్ట్రక్షన్లు పర్మిషన్కి అప్లై చేసి ఉన్నారు. ఎలక్ట్రికల్ పోల్స్ ఇప్పుడు పవర్ వచ్చేసింది 3 మంత్స్లో, రాగానే భూమ్ భూమ్ ఉంటుంది ఇక్కడ. చాలా సూపర్, అసలు ఎవరు నమ్మలేని పరిస్థితి. ఒక 2 ఇయర్స్ అయితే వస్తే మేము ఎందుకు కొనలే అని అనుకుంటారు అందరూ. దే మిస్ గుడ్ ఆపర్చునిటీ ఇన్ బగాయత్ ఉప్పల్ లేఅవుట్. థ్యాంక్ యూ.